సిఖీ ఏపీ ప్రభుత్వానికి మధ్య విద్యుత్ ఒప్పందంపై తప్పుడు కథనాలు. ఈనాడు ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ లీగల్ నోటీసులు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు, కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని సుబ్బారెడ్డికి ఎల్లో గ్యాంగ్ వేధింపులు. అక్రమార్జన కోసం కూటమి నేతలు కుమ్ముకుంటున్నారు, అవినీతి చేయడానికి పోటీ పడుతున్నారని అంబటి విమర్శ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని గాలి కుదిలేశారు, ప్రశ్నించే వారిని టార్గెట్ చేయడమే కూటమి ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. తప్పుడు కేసులతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని వేధిస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వంలో కరెంటు ఛార్జీల మోత తప్పడం లేదు, విద్యుత్ రంగం సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణం చంద్రబాబు అన్న కాకాని. సివిల్ సప్లై చెక్పోస్టుల దాటి బియ్యం పోటుకి ఎలా వెళ్ళాయి? పవన్ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి కన్నబాబు. పెన్షన్ పంపిణీలో జాప్యం పేరుతో వార్డు కార్యదర్శులకు వేధింపులు, విజయవాడ 178, చిత్తూరు జిల్లాలో 12 మందికి షోకాజ్ నోటీసులు. గన్నవరం వైఎస్ఆర్సీపీ నేతలకు ముగిసిన 2 రోజుల కస్టడీ, డిసెంబర్ 3 వరకు రిమాండ్ ఉండడంతో నెల్లూరు తరలింపు. రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. సమావేశంలో గుండాయిజం చేసిన టీడీపీ కౌన్సిలర్ మురళి, మహిళా కౌన్సిలర్పై వారు దాడికి యత్నం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వాలంటీర్ల ధర్నా, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్. విజయవాడలోని సత్యనారాయణపురం పిఎస్కు వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి, డిసెంబర్ 3 విచారణకు రావాలని పోలీసుల సూచన. ఏపీ తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్, తిరుపతి నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్. తిరుమలలో భారీ వర్షం, ఘాట్ రోడ్లో విరిగిపడిన కొండచర్యలు, వృక్షాలు. ఫెంగల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు, చెన్నైని ముంచెత్తిన వర్షం. నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా దక్కించుకోవాలని అధికారులకు సూచన. రుణమాఫీపై చర్చకు మోదీ కేసీఆర్ సిద్ధమా? మహబూబ్ నగర్ రైతు పండుగ సభలో రేవంత్ సవాల్. 10 ఏళ్లలో ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు, అప్పులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారన్న డిప్యూటీ సీఎం బట్టి. కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, 100,00,000 అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీశారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శ. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నుంచి 6 వరకు బీజేపీ ఆందోళన, 6 అబద్ధాలు, 66 మోసాల పేరిట నిరసనలు. వరంగల్ గెస్ట్ హౌస్లో కొండా మురళి దారుణాలు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తిరుమల లడ్డు వివాదంపై సిబిఐ సిట్ బృందం నిజాలు నిగ్గు తేల్చాలి, రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న టీటీడీ మాజీ బోర్డు మెంబర్ ఓవి రమణ. అన్నమయ్య జిల్లా తంబలపల్లిలో బరితెగించిన కూటమి నాయకులు, మండల సర్వసభ్య సమావేశాన్ని జరగకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతలు. విశాఖ జిల్లా పద్మనాభంలో వైభవంగా అనంత పద్మస్వామి దీపోత్సవం, వేలాదిగా తరలివచ్చిన భక్తులు. వైఎస్ఆర్ జిల్లా ముచ్చుమరులో బయటపడ్డ పెద్ద గుహ, చూడ్డానికి పెద్ద ఎత్తున తరలివస్తున్న జనాలు. వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు, సింహవాహనంపై భక్తులకు అమ్మవారి దర్శనం. తెలంగాణలో 317 జీవోకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 3 కొత్త జీవోలు జారీ, సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా గైడ్ లైన్స్ విడుదల. నూతనంగా ఎంపికైన సివిల్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేసిన రామగుండం సిపి, విధి నిర్వహణలో కమ్యూనిటీ పోలీసింగ్కు ప్రాధాన్యతనివ్వాలన్న సిపి శ్రీనివాస్. నల్గొండ జిల్లా అవంతపురం గిరిజన పాఠశాలను పరిశీలించిన డిఎస్పి రాజశేఖర్, హాస్టల్లో విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని సిబ్బందికి ఆదేశం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సిపిఎం ప్రతినిధుల సభ, రాజ్యాంగ విలువల్ని మోదీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందన్న మాజీ ఎమ్మెల్యే చెరుపల్లి. సిరిసిల్లలో కేటీఆర్ ప్రధాన అనుచరుడు బొల్లి రామ్మోహన్ అరెస్ట్, అసైన్ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారనే ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు. అమెరికా చేసిన ఆరోపణల్ని ఖండించిన అదానీ,
ఎలాంటి వాస్తవం లేదు, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ప్రతి దాడికి అదానీ గ్రూప్ను మరింత బలంగా మారుస్తోందని వెల్లడి. మహారాష్ట్ర సీఎం పదవిపై వేడిని సస్పెన్స్. సీఎం రేసులో ఫడ్నవీస్ ముందంజా. ఏక్నాథ్ షిండే నిర్ణయంపై ఉత్కంఠ. వైనాడులో ఎంపీ ప్రియాంక వాద్రా కృతజ్ఞత సభ. ప్రజల సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడి. ఢిల్లీలో కేజ్రీవాల్పై లిక్విడ్ అటాక్. మాజీ సీఎంకి రక్షణ కరువైందని ఆప్ ఆరోపణ.